నమస్తే, పొలిటికల్ వాయిస్ కు స్వాగతం. ప్రతి వారం లాగానే అంతర్జాతీయ రాజకీయ అంశాలపైన మాట్లాడేందుకు మనతో పాటు విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు కందాడి పార్సతి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. రెండు కీలకమైనటువంటి అంశాలు ఒకటి వచ్చినాయి. ఒకటి ఇరాన్కి సంబంధించినటువంటి రాజకీయాల్లో అధ్యక్ష మార్పు ఒకటి. ఏ విధంగా చూడొచ్చు మనం దాన్ని, భారతీయ కోణంలో కానీ ప్రపంచ కోణంలో కానీ ఏ విధంగా చూడొచ్చు? ఇరాక్లో ఈయన ఇబ్రహీం రియాసి హెలికాప్టర్లో చనిపోయిన తర్వాత మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఇప్పుడు అక్కడ అధ్యక్షుల పదవికి జరిగాయి. ఇరాన్ ఆ ఎన్నికల సిస్టమ్ ఎలా అంటే, ఏ అభ్యర్థికి ముందుగా 50% ఓట్లు వస్తాయో అతను గెలుపొందినట్లు ప్రకటిస్తారు. ఓకే. సో ఇరాన్లో మొట్టమొదటి నుంచి కొంత కన్జర్వేటివ్ థింకింగ్ ఉన్న, అంటే ఇరాన్ సుప్రీం లీడర్ అయితుల్లా కొమైనీ ఎవరైతే ఉన్నారో ఆయన భావజాలానికి దగ్గరగా ఉండే కన్జర్వేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ శాతం మంది ఈసారి పోటీ పడ్డారు. కన్జర్వేటివ్స్ అనడానికి లేదు, ఛాందస్వాదమే. కొంత ఛాందస్వాదం వాళ్ళు ఎక్కువ శాతం ఎక్కువ మంది ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. అట్లనే రిఫార్మ్స్ సంబంధించి, ఎందుకంటే ఈయన ఇంతకుముందు రిఫార్మిస్ట్గా పేర్కొన్న కటామి అనే అధ్యక్షుడు ఉండేవాడు రియాసి కన్నా ముందు, ఆ అధ్యక్షుడికి అనుచరుడు ఈయన. ఓకే. ఈయన ఇరాన్ మిలిటరీలో కూడా పనిచేశాడు. ఇతను మసూద్ పెజిష్కాన్. ఓకే. ఈ మసూద్ పెజిష్కాన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఆ కటామి అనుచరుల్లో ఆ టైంలో హెల్త్ మినిస్టర్గా కూడా పనిచేశాడు. ఇరాన్ ఇరాక్ వార్లో పాల్గొన్నాడు, ఒక డాక్టరు. సో ఈయన ఫండమెంటల్గా ఈరోజు రిఫార్మిస్ట్ తరపున పోటీకి దిగాడు. అయితే మొట్టమొదటి రౌండ్లో ఈ ఎవరైతే రిఫార్మ్స్ కోరుకుంటున్నారో వాళ్ళు పెద్దగా ఓటింగ్కి రాలేదు. గతంలో కూడా రిఫార్మ్స్కు కోరుకుంటున్న వాళ్ళు ఓటింగ్ని బాయ్కాట్ చేసేవాళ్ళు, ఎందుకంటే మనం గెలవము అన్న ఉద్దేశంతో, రింకింగ్ జరుగుతోంది అవసరం లేదని. నిరసన తెలపడానికి వాళ్ళ చేతుల్లో ఉన్నది అదొక్కటే ఆయుధం. సో ఓటింగ్కి దూరంగా ఉండేవాళ్ళు. మొట్టమొదటి రౌండ్లో వాళ్ళు కూడా ఓటింగ్కి దూరంగా ఉన్నప్పటికీ వచ్చిన ఓట్లల్లో దగ్గర 40% ఈయన ఎవరైతే ఉన్నారో మసూద్ పెజిష్కాన్ ఆయనకి దగ్గర 40% వచ్చాయి. కానీ రిక్వైర్డ్ 50% రాలేదు. ఆయన ప్రత్యర్థికి 30-35% దగ్గర ఓట్లు వచ్చాయి. దాంతో ఈ మొత్తం ఎలక్షన్ రెండవ రౌండ్కి వెళ్ళింది. వీళ్ళిద్దరే రెండవ రౌండ్కి వెళ్ళారు. ఆ రెండవ రౌండ్లో ఈయన మసూద్ పెజిష్కాన్ ఎవరైతే ఉన్నారో రిఫార్మిస్టు, ఆయన దగ్గర 54% ఓట్లు, ఆయన ప్రత్యర్థిగా ఉన్న జలీలి ఎవరైతే కొమైని అంచడుగా ఉన్నాడో ఆయనకి 40-42% ఓట్ల వరకు ఆయనకు వచ్చాయి. సో చాలా కాలం తర్వాత ఈ ఒక రిఫార్మ్ అజెండాతో పనిచేసే వ్యక్తి ఈరోజు ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ రెండవసారి జరిగిన ఎన్నికల్లో ఈయన్ని గెలిపించాలని ఓటింగ్కి దూరంగా ఉన్న రిఫార్మిస్టులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే రిఫార్మ్ కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఓటేశారు. అందువల్ల ఈయన గెలవగలిగాడు. అంటే ఇది ఏం సూచిస్తుంది అనంటే, ఒక బలమైన నాయకుడు ఉంటే ప్రజలు కూడా బయటకు వచ్చి మార్పు కోరుకునే దిశగా ఆలోచిస్తున్నారన్న ఒక అంశాన్ని ఈరోజు ఇరాన్ ప్రజలు బయటపెట్టారు. ఎందుకంటే ఒక కుర్దీష్ లేడీ ఎవరైతే తన తల మీద స్కార్ఫ్ సరిగ్గా కట్టుకోలేదని, హిజాబ్ సరిగ్గా కట్టుకోలేదని ఆమెను కొట్టి చంపేశారో, అప్పటి నుండి ఇరాన్లో కొంత గందరగోళం ఉంది. ఆ గందరగోళము మార్పు కోరుకోవడము, ఎందుకంటే ఇరాన్ ఒక రకంగా ఛాందసవాదంలోకి వెళ్ళిపోతోంది. ఎందుకంటే ఇరాన్ కొంత ఆధునిక సమాజం, ఇరాను, ఇరాకు, ఆ రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఇవన్నీ. సో ఛాందస్వాదంలోకి వెళ్ళిపోతోంది అని భావించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఒక పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఇతన్ని గెలిపించుకోవడం అనేది ఆ సమాజం కోరుకుంటున్న మార్పుకు సంకేతం. అయితే ఈయన ఎవరైతే ఈయన పెజిష్కాన్ ఉన్నారో ఆయనకి ఏమీ అంత సులభంగా ఉండదు. ఎందుకంటే ఇరాన్ను పరిపాలనా వ్యవస్థలో తుది నిర్ణయం కొమైనీ చేతుల్లో ఉన్న ఇస్లామిక్ కౌన్సిల్కు ఉంటుంది. ఆ ఇస్లామిక్ కౌన్సిల్ ట్రెడిషనల్గా కొంత కన్జర్వేటివ్ థింకింగ్తో, కొంత ముస్లిం ఏదైతే ఛాందస్వాదం అని మనం అనుకుంటామో దానికి దగ్గరగా ఉంటుంది. సో వాళ్ళని ఈయన జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ, తన రిఫార్మ్ అజెండాని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది.
సో ఈయన గెలిచిన తర్వాత వెంటనే భారతదేశం స్పందించింది, ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. తర్వాత సౌదీ అరేబియా స్పందించింది, ఎందుకంటే సౌదీకి ఇరాన్కి మొట్టమొదటి నుంచి చాలా పెద్ద గొడవలు ఉన్నాయి. అటువంటిది ఈ మధ్యనే రియేసి ఎవరైతే చనిపోయారో అధ్యక్షుడు, ఆయన కాలంలో సౌదీ ఇరాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది రష్యా కారణంగా. సో సౌదీ కూడా పాజిటివ్గా స్పందించింది, రష్యా స్పందించింది. సరే చైనా ఎట్లా ఇరాన్కి మంచి మొట్టమొదటి నుంచి పెద్ద ట్రేడింగ్ పార్ట్నరు, చైనా స్పందించింది. సో ఈ మొత్తం భవిష్యత్తులో ఇరాన్ యొక్క సమాజంలో కొన్ని మార్పులకు, ఒక్కసారిగా మార్పు వస్తుందని మనం గట్టిగా ఆశించడం కూడా తప్పు, కొంత మార్పునకు దోహదపడే రీతిలో వ్యవహారాలు సాగొచ్చని మనం అనుకోవాలి. ఇక భారతదేశం విషయానికి వస్తే, అటు కన్జర్వేటివ్స్ అంటే ఇస్లామిక్ వీళ్ళు కానీ, ఇటు రిఫార్మిస్టులు కానీ ఈ రోజు భారత్ను వ్యతిరేకించలేదు. వీళ్ళు భారత్తో మంచి సంబంధాలు కావాలని కోరుకున్నారు, ఆ భారత్తో మంచి సంబంధాలు వీళ్ళు పెట్టుకుని ముందుకు తీసుకెళ్తారు. ఏదైతే చాబార్ పోర్టు రియాసీ చనిపోవడానికి ముందు మనకు అప్పచెప్పాడు, ఆ రైల్వే లింకు ఆఫ్ఘనిస్తాన్కి, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా భారతదేశానికి అనుకూలంగా ఉంటాయి. భారతదేశం దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఉంటుంది. రెండోది, రిఫార్మిస్ట్ వచ్చిన తర్వాత ఇతను బేసిక్గా ఒక మంచి ఆలోచన, గతంలో కూడా ఇతను ఒక ఆలోచన ఏంటంటే, మనం పాశ్చాత్య దేశాలతో మిగతా ప్రపంచ దేశాలతో తగాదా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనల్ని మనం ఏకాకి చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, అందువల్ల మనం అందరితో మంచి సంబంధాలు పెట్టుకునే రీతిలో ప్రవర్తించాలి అని వాదించే వ్యక్తి. సో అటువంటి వ్యక్తికి సాధారణంగా పాశ్చాత్య దేశాలు కానీ ఇవి కానీ ప్రోత్సాహం ఇస్తాయి. సో ఈ సంబంధాలన్నీ కూడా మెరుగుపడే కొంది, ఏదైతే గల్ఫ్లో కొంత టెన్షన్ వాతావరణం ఉండిందో, ఏదో ఎప్పుడైతే సౌదీ ఇరాన్ మధ్య సంబంధాలు వచ్చాయో కొంత టెన్షన్ వాతావరణం తగ్గింది. ఇంకోవైపు ఇజ్రాయెల్ హమాస్లో కూడా పెద్దగా టెన్షన్ వాతావరణం ఏర్పడలేదు. ఈ శాంతి ఏదైతే ఉందో గల్ఫ్లో, ముఖ్యంగా ఇస్లామిక్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ ఉన్నాయో అక్కడ, ఈ శాంతి మరింత ఎక్కువగా నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది అతను. ఎందుకంటే అటు పాశ్చాత్య దేశాలతోనూ ఇటు ఇతర దేశాలతోనూ మంచి సంబంధాలు కోరుకునే వ్యక్తి, ఇస్లామిక్ కంట్రీస్ తో కూడా మంచి సంబంధాలు కోరుకునే వ్యక్తి కాబట్టి, ఇదంతా కూడా ఆ మొత్తం ఏదైతే మిడిల్ ఈస్ట్ ఉందో, ఆ మిడిల్ ఈస్ట్ లో కొంతమేర పాజిటివ్ మార్పు, ఏదైతే తగాదాలు ఉన్నాయి షియా సున్ని ముస్లింలు కుర్దులు, ఇంకోవైపు టర్కీ సిరియా కూడా కూర్చొని చర్చించుకునే ఇది జరుగుతోంది. ఇవన్నీ ఇప్పుడు హమాస్ కూడా నిన్న యుద్ధం ఆపితే కానీ మేము మాట్లాడడం ఉన్న కండిషన్ వదిలిపెట్టి ఇజ్రాయెల్తో చర్చలు, అంటే ఒకవైపు యుద్ధం జరుగుతూనే ఉంటుంది, ఇంకోవైపు చర్చలు జరుగుతూనే ఉంటాయి. సో ఇదంతా కూడా మిడిల్ ఈస్ట్లో ప్రజలు కూడా శాంతి కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు అనే అంశం ఏదైతే ఉందో అది కొంత ప్రతిబింబిస్తోంది. ఆ దిశగా మొత్తం మిడిల్ ఈస్ట్ కదిలితే భారతదేశానికి కూడా అది ఎంతో ప్రయోజనం. అవును, తనకైతే ఇరాన్ తన స్వభావాన్ని కొంత తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది, అంటే కొంత మార్పు రిజిడ్నెస్ పోయే అవకాశం ఉండే ఇది ఉంది, కానీ అది ఎంతవరకు ఎంత స్పీడ్గా జరుగుతుంది అనేది కొంత ప్రశ్నార్థం. ఏం లేకొద్ది, 1960s నుంచి ఒక్కసారిగా మారిపోయింది, చాంద్ర సమాధానికి అంత తొందరగా పోయినట్టుగా మళ్ళీ దాని నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదు. అంటే అక్కడ రెండింటి మధ్య గొడవ నడుస్తూనే ఉంది, 60s తర్వాత రెండింటి మధ్యలో గొడవ ఉంది. మధ్యలో రిఫార్మిస్టులు గెలుస్తున్నారు, కన్జర్వేటివ్స్ గెలుస్తున్నారు, అది నడుస్తూనే ఉంటుంది మార్పు. కానీ ఆ ప్రక్రియ ఎంత ఇదిగా సాగుతుంది, ఎందుకంటే ఓవరాల్గా మిడిల్ ఈస్ట్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నప్పుడు ఇరాన్ ఒక్కటే మిగిలి ఉండలేదు. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా కొంత ఈ రోజుల్లో మార్పు చేసే అవకాశం కనిపిస్తున్న సందర్భంలో ఇరాన్ కూడా కొంత అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం. రెండోది మతాన్ని, చాబహార్ పోర్ట్ ఇవన్నీ ఇబ్బంది రాదు కదా మనకు మళ్ళీ కొత్త ప్రభుత్వం, అటువంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే వీళ్ళు భారతదేశాన్ని మిత్ర దేశంగానే చూస్తారు, వీళ్ళని శత్రు దేశంగా చూడరు. అది రిఫార్మిస్టులు కావచ్చు, ఇప్పుడు కన్జర్వేటివ్స్ ఎవరైతే, ఆయన చనిపోవడానికి ముందు మొత్తం అప్పజెప్పి వెళ్ళాడు, అందువల్ల ఇవేమి తిరగదోడేది కాదు, ఒక రకంగా భారతదేశానికి మంచిదే.